22 12 2020 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ వచనము బ్లెస్డ్ ఇస్ ద నేషన్స్ హూస్ గాడ్ ఇస్ ద లార్డ్ సామ్ 33 వర్స్ 12 ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇది నిజమే ఏ జనాంగమైతే యెహోవాను దేవుడిగా కలిగి ఉంటారు ఏ జనాంగమైతే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా కలిగి ఉంటారో ఆ జనాంగము ధన్యమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన న్యాయవంతుడు ఆయన ప్రేమస్వరూపి ఆయన అందరికీ ఉపకారి అందరి జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగం నిమిత్తం దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించారు దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు అందుకనే యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు నిజమే ప్రియులారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న ప్రభు ఆయన మనల్ని ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు నేను సదాకాలం మీతో కూడా వస్తాను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని వాగ్దానం చేశాడు ఈ లోకంలో మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకనే మనం ధన్యులుగా పిలువబడుతున్నాం ఈ ధన్యతను ఒకవేళ నీవు ఇంకా పొందుకోకపోతే నా ప్రియ సహోదరి సోదరుడా ఈరోజే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలని ప్రభు పేరట దైవజనుడిగా కోరుతున్నాను యేసుక్రీస్తు ప్రభు అని స్వరక్షుడిగా అంగీకరించడానికి మనం చేయవలసింది చాలా సులభమైన కార్యం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోని తిరిగి లేపబడ్డాడని హృదయం మంది విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు అని రోమపత్రిక 10వ అధ్యాయంలో తెలియచేయబడింది నా ప్రియ సహోదరి సోదరుడా యేసుక్రీస్తు ప్రభు అని సురక్షకుడికి అంగీకరించడానికి నీవు ఏ పుణ్యక్షేత్రాన్ని తిరిగక్కర్లేదు నువ్వు ఏదో ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభువును మన హృదయపూర్వకంగా స్వీకరించినట్లయితే మనము ధన్యులుగా పిలవబడుతున్నాం కనుక ఆ గొప్ప ధన్యత ఇంకా ఎవరైతే పొందుకోలేదో ఆ గొప్ప ధన్యతను పొందుకొని ప్రభు బిడ్డలుగా జీవించాలని దైవజనుడిగా కోరుతున్నాను యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు మనమందరము ధన్యులము దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల నాయన నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ మాటలు మా జీవితానికి ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయి అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా ఎవరైతే మా ప్రియులు నాయనా నిన్ను సురక్షితుడికి అంగీకరించలేదో వారందరూ నిన్ను సురక్షితుడికి అంగీకరించి రక్షించబడి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారి ప్రతి అకృతలు తీర్చండి మీరే మహిమను పొందుకోమని ఈ దినమంతయు నీ కాపుదలు దయచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడి నడిపించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్